జర్నలిస్టిక్ ఇగో అనేది ఉంటుంది ఆ ఇగోతోనే బతికేస్తుంటాం ఎందుకంటే ఎవరి దగ్గర చేయి జాచకూడదు ఏదైనా సరే నిర్భయంగా ఉండాలని అది చెయ్యి జాచినప్పుడో లేకపోతే కనుక దారి తప్పినప్పుడో భయం ఉంటుంది అక్కడితో ఆ స్పీడ్ పోతుంది నాబోటోడికంటే మొండితనం అందుకనే ఉంటా ఉంటుంది ఎవడి గురించి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఎవడు ఏం చెప్పడానికి ఏమీ లేదు ఊరికినే బురద చల్లడానికి ప్రయత్నించడం తప్పించి అది మొండితనం అనాలా లేకపోతే గనక మూర్ఖత్వం అనాలా ఎవడిష్టం వాడిది అది పక్కన పెడితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అహంకారం అనేది జర్నలిజానికి అతి పెద్దదైనటువంటి ప్రమాదం జర్నలిస్ట్కిగో వేరు అది ఆత్మాభిమానంతో వచ్చేటువంటిది కానీ అహంకారపూరితమైనటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం కోడి కత్తి అనే పదంతో కోడి కత్తి మీద కేసు పెట్టారా కోడి కత్తి వచ్చి కేసు పెట్టిందా ఎంత ఒళ్ళు బలుపుతో కూడిన జర్నలిజం ఎంత అహంకారంతో కూడిన జర్నలిజం చీ అన్నా తూ అన్నా సిగ్గు లేకుండా అదే జర్నలిజం చేస్తున్నటువంటి ఈనాడు ఒక వార్తని జగన్ మీద హత్యా ప్రయత్నం రాయడానికి ఒళ్ళు బలుపెక్కి వార్త రాయట్లేదు ఈ పదాల వాడటం చాలా అసభ్య పదంగానే ఉండిస్తుంది నాకు కూడా బాధ అనిపిస్తుంది కానీ ఆ రాస్తున్న తీరు జగన్ మీద హత్యా ప్రయత్నంలో కోడికత్తితో దాడి చేసినా అని రాసినా తప్పులేదు కోడికత్తి కేసు ఏంటి ఎంత ఒళ్ళు బలుపు కేసు అదే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏమని రాస్తారు చంద్రబాబు స్కిల్ డెవలప్ ఇది చంద్రబాబు మీద అక్రమ కేసులు చంద్రబాబు మీద అక్రమ కేసులు జగన్ మీద అక్రమ ఆస్తుల కేసులు చంద్రబాబు మీద అక్రమ కేసులు ఎవడేళ్ళు లబ్బస్ వస్తేమన్నా రాసిచ్చారా జడ్జిమెంట్లు వీళ్ళకి ఇచ్చేయడానికి అంతే మా బొల్పు మాదే మా అహంకారం మాదే ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నా ఎన్ఐఏ ఇచ్చిన స్టేట్మెంట్ని డౌన్ ప్లే చేసి ఆ శ్రీనివాస్ వాడికి సంబంధించిందే హైలైట్ చేసినటువంటి నీచత్వాన్ని చూశాక అనిపించింది ఈ పదాలు శ్రీనివాసరావు అప్పీల్ని కొట్టేయాలంటూ ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బివి శశిరేఖ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున అప్పటి ప్రతిపక్ష నేత జగన్పై విశాఖ విమానాశ్రయం వీఐపీ లాంజ్లో కోడికత్తితో శ్రీనివాసరావు దాడి చేశారు నిందితుపై రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై మూడున అభియోగపత్రం దాఖలు చేశాం అతడిపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి ఇది నోట్ రెండు వేల ఇరవై రెండు జూలైలోనే శ్రీనివాసరావుపై ఎన్ఐఏ కోర్టు అభియోగాలు నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడు మార్చే ఏడును విచారణ ప్రారంభమైంది దాడి కేసులో లోతైన దర్యాప్తు చేయించాలని అభ్యర్థంతో జగన్ అనుబంధ పిటిషన్ వేశారు ఎన్ఐఏ కోర్టు దాన్ని కొట్టేగా జగన్ హైకోర్టులో అప్పీల్ చేశారు అప్పీల్ను పరిష్కరించేదాకా దిగు కోర్టులో విచారణ నిలుపుదల చేయాలని కోరారు దీన్ని పరిగణలో తీసుకున్న హైకోర్టు దిగువ కోర్టులో విచారణ ఎనిమిది వారాలు నిలుపుదల చేస్తూ గత నెల పదిహేడును మధ్యంతరత్తులు ఇచ్చింది ఈ కేసులో నిందితుడు తొమ్మిది బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు తాజాగా వేసేసిన ఎన్ఐ వేసిన పిటిషన్ను ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండు ఎన్ఐఏ విశాఖ కోర్టు కొట్టేసింది గతంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేయగా ఆ ఉత్తర్వును హైకోర్టులో ఎన్ఐఏ సవాల్ చేసింది బెయిల్ని హైకోర్టు రద్దు చేసింది అత్యాతనం సెక్షన్ మూడు వందల ఏడుని తనపై నమోదు చేయడానికి వీల్లేదని నిందితుడు చెప్తున్నాడు దాడి వల్ల మరణం సంభవించే అవకాశం ఉందని నిందితుడికి తెలిసి ఉండే ఉంటే చాలు సెక్షన్ త్రీ నాట్ సెవెన్ వర్తిస్తుంది జగన్ని హత్య చేసేందుకే పదునైన కత్తితో మెడపై పొడిచాడనే పొడవాలనే లక్ష్యంతోనే నిందితుడికి దాడికి దిగినట్టు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు ఇది క్లియర్ ఇష్యూ ప్రస్తుతం కేసు కీలక దశలో ఉంది బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు పారిపోయే అవకాశం ఉంది అప్పీల్ని కొట్టేయండి అని కౌంటర్లో అన్నాడు అంటే అంత కీలకం చంపాలన్న ఉద్దేశంతోనే వాడు చేశాడు అన్న పాయింట్ని మాత్రం తీసేసి వాడు అమాయకుడు అని చెప్పడం అంటే ఆ వెధవని ప్రయోగించి వాడిని కాపాడడానికి వీళ్ళే మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారన్నమాట